हाय फ्रेंड्स, नेन मिचिगन शेफ रेडी फ्रेंड्स। नेनु ई रोजु ओक आइटम कोन्नानु, इंदाक वीडियो चेशानु, अदि मीकु चूस्तारु। इदि पार्ट 2 अन्नमाट। इंदाक पाच चेशानु, पाच चेसिनप्पुडु ब्लूटूत् आन् चेस्ते अदि वीडियो कट् अयिपोयिंदि। इदोंडि इदि మై బాక్స్ కొత్తది కదా, బ్లూటూత్ ఇయర్ పాడ్ ఈ కంపెనీ చూడండి। ఇది కంపెనీ న్యూ అంటే మనకు చదవడం రాదు, న్యూ ఎన్యూ అన్నమాట, న్యూ అని అంటాను నేను, రిపబ్లిక్ చూడాలి। ఇందాక టెస్ట్ చేశాను, బాక్స్ చూడండి ఎంత బాగుందో। ఈ బాక్స్ పడేయొద్దండి ఫ్రెండ్స్, మామూలుగా మనం ఇది తీసుకొని ఉంటాగా దీంట్లోనే ఇలా పెట్టి మీరు అంటే రెండు ఉంటాయి కాబట్టి ఒకటి మాత్రమే వాడండి, ఇంకొకటి ఇది పాడైపోతే ఇంకొకటి వాడండి। చాలా బాగుంది ఇది, ఇందాక నేను ట్రై చేశాను, చాలా ఎక్సలెంట్ అంటే ఇది 1002 రూపీస్ ఇది చాలా బాగుంది। ఒకటే మాత్రం చెవులో పెట్టుకున్నాను, ఇంకొకటి ఇందుట్లోనే ఉంది। ఒక పెద్ద ఆయన చెప్పారు, అంటే పెద్ద ఆయన అంటే చదువుకున్న ఆయన చెప్పారు, ఒకటే పెట్టుకో, రెండు పెట్టుకుంటే ఎవరైనా మాట్లాడేది వినిపించదు, మ్యూజిక్ ఏదన్నా వినాలనుకుంటున్నప్పుడు ఎవరితో మీకు సంబంధం లేనప్పుడు మాత్రం మీరు చెవులో పెట్టుకోవాలి, రెండు పెట్టుకొని పాటలు వినండి, ఎంజాయ్ చేయాలంటే మీతో మీరు పబ్లిక్లో ఉన్నప్పుడు ఒకటి మాత్రం పెట్టుకోండి। దీన్ని ఎలా వాడాలంటే నేను ఫస్ట్ ఇక్కడ ఉన్నదాన్ని నొక్కానప్ప, అలా నొక్కకూడదు, ఆల్రెడీ చెవులో ఒకటి పెట్టుకున్నాను, ఫోన్ వచ్చినప్పుడు ఇదండి దీని మీద ఓన్లీ ఇలా చేయి పెడితే ఇక్కడ ఉంటుంది, దీని మీద ఓన్లీ ఇలా చేయి పెడితే సెన్సార్ అంత బాగా పనిచేస్తుంది। నేనేం చేశాను, నొక్కాను, అంటే చాలామంది ఇలా అంటారు కదా, నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం వాడుతున్నాను కాబట్టి నొక్కా, నొక్కడంతో కాలు కట్ అయిపోతుంది, అంటే టెస్ట్ చేశాను ఫస్ట్, కాలు కట్ అయిపోయింది। అలా చేయకూడదు అన్నమాట, ఓన్లీ చెయ్యి మీరు ఓన్లీ అలా ఇలా పెడితే చాలు, అంటే ఏదో ఒకటి సంకేతాలు ఇవ్వాలి కదా, దాని అందరికి అది ఎత్తుకోవచ్చు అని ఆ పద్ధతిలో పెట్టవచ్చు, కానీ మనం ఒకవేళ వద్దనుకున్నాం అనుకో వాళ్ళు రింగ్ అయిపోతుంది, కట్ అయిపోతుంది, ఒకవేళ కావాలనుకున్నాం అనుకోండి ఇలా చెయ్యి దీని జస్ట్ ఇలా చూపిస్తే చాలు, ఇలా అది దాని అందరికి అది రిసీవ్ చేసుకుంటా। ఎంత టెక్నాలజీ చూడండి ఫ్రెండ్స్, ఇది న్యూ అనకూడదు, NEW అయితే న్యూ అవుతుంది, ఇదో న్యూ రిపబ్లిక్ అని, ఇది బ్లూటూత్ ఎయిర్ బర్డ్ అని అన్నారు। నేను ఎయిర్ బర్డ్ అంటే బ్లూటూత్ అని అటాచ్ చేయాలి, ఎయిర్ బర్డ్ అని ఫస్ట్ ఒక అతను అంటేను ఎయిర్ బర్డ్స్, నేను ఏదో చెవులు పెట్టి గెలుపుకునే కదా అని అనుకున్నాను, అది కాదు, బ్లూటూత్ ఇయర్ బర్డ్ అని టోటల్గా పిలిస్తే అర్థమవుతుంది, లేదనుకో ఆ మీనింగ్ ఉంటుంది। చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇది 1002 రూపీస్, ఆల్రెడీ ఫుల్ ఛార్జ్ పెట్టే ఉంది, 100కి 100 ఉంది, ఇప్పుడే పెట్టట్లా, ఎందుకంటే ఆల్రెడీగా బ్లూటూత్లో కనిపిస్తుంది ఎంత పర్సెంట్ ఛార్జింగ్ అయింది అనేది, ఇంకా చాలా బాగుంది। ఈ బాక్స్ని పడేదండి, ఈ దీనికి అటాచ్ ఇలా పెట్టి కింద కూడా పడదు, చాలా బాగుంది। ఒకటి మాత్రమే చెవులు పెట్టుకున్నాం, మీరు సాంగ్స్ తినాలంటే రెండు పెట్టుకోండి, చాలా బాగుంది, నైస్. నాకు ఎందుకంటే ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, చికెన్ చేతులు కదా, మామూలుగా ఫోన్ ఇలా పెట్టి ఇలా అనడం మనం కూడా మారాలి కదా, ఖర్చు తప్పదు కదా, ఇంకా మారాలి, మా ఏదంటే అట్లా పెట్టినామనుకో నాన్ వెజ్ చేతులు అంటడం, ఫోన్ అంతా డస్ట్ పడడం ఇలాంటివి ఉంటాయి, ఇంకోసం జాగ్రత్త, నేను ఒక పెద్ద ఒక మనిషి చెప్తే చదువుకున్నాయన, నేను అది కొనుక్కున్నాను, ఇప్పుడే బుక్ చేసిన జెప్టోలో బుక్ చేశారు, బుక్ చేసిన కరెక్ట్ 7 మీటర్స్కి వచ్చిందబ్బా, వాటి టెక్నాలజీ నేను అనుకున్నాను అంత తొందరగా కదా, మనం ఏదైనా ఐటమ్స్ ఇస్తే ఎప్పుడూ వస్తాయి కదా, మరుసటి రోజు సాయంత్రం అలా వస్తాయి కదా, అలా కాదు 7 మినిట్స్లో వచ్చాడు బుక్ చేయగానే, ఓకే ప్యాకింగ్ చేసేది కాదు కదా, మామూలు జస్ట్ ఇలా బాక్స్ ఉంటుంది పట్టుకొని రావడం ఈ షాప్లో, అందుకోసం లేట్ అవ్వచ్చు, ఓకే చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా తీసుకోండి, బ్లూటూత్ ఇయర్ బర్డ్స్ ఇవి చాలా బాగుంది, న్యూ రిపబ్లిక్ ఇది కంపెనీ పేరు, ఎపిక్ X3, అది సారీ నేను అసలు చెప్పడం ఏంటంటే
దీన్ని ఇది 48 అవర్స్ వస్తుంది అంటే మనము 300 అవర్స్ స్టాండ్ బి టైం అంటే ఇది 3 అవర్స్ ఏమను పెట్టాలి ఇది 300 అవర్స్ స్టాండ్ బి టైం 48 అవర్స్ ప్లే టైం మో 300 అవర్స్ అంటే ఇది 300 గంటలు పెట్టాలా జీవం మరి దీని మీద అలా రాసి ఉంది చెప్పినైనా మరి నాకు కూడా నేను అడగలేదు సరిగ్గా చెప్పలేదు దీని మీద రాసి ఉంది ప్రాసెస్ ఇది అని 300 అవర్స్ 48 అవర్స్ ప్లే టైం అని 300 అవర్స్ ఓకే చూద్దాం వాడుతుంటే ఏవైనా సరే మనకు తెలియనిది మెల్లిమెల్లిగా వాడుతుంటేనే దాని మీద మనకు అనుభవం తెలియదని మనం ఏ దాన్ని కూడా దూరంగా చూడకూడదు వాడుతూ ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది మనం చేస్తేనే ఎక్స్పీరియన్స్ అని చేస్తేనే మనం ప్రతిదాన్ని కూడా నేర్చుకోగలం ఓకేనా బాగుంది ఇది మీరు కూడా తీసుకుంటే తీసుకోండి అంటే మాస్ వాళ్ళకి బాగుంటుంది ఇది 1002 రూపీస్ ఆన్లైన్లో మామూలుగా ఆయనకు ఫోన్ ద్వారా చేయడం ద్వారా ఏదో కార్డు ఉంది ఆ కార్డు యూజ్ చేయడం వల్ల అంటే ఏం లేదు కార్డు ఏం లేదు నేను క్యాషే ఇచ్చాను ఆయన ఫస్ట్ టైం కాబట్టి ఆయన ఫోన్ ద్వారా చేయడం మరి ఆఫర్ ఇచ్చారేమో కానీ దాంట్లో ఆన్లైన్ మాత్రం 1002 రూపీస్ చూపించాను నా దగ్గర 982 రూపాయలు తీసుకున్నాను అంటే 20 రూపీస్ ఆఫర్లో ఇచ్చాను ఇది ఓకే దిస్ ఈజ్ ఇది ఆల్రెడీ చూడబెట్టిన ఒకటి చాలు మనం పబ్లిక్లో ఉన్నప్పుడు నేను చాలామంది ఏం చేస్తున్నా అంటే పబ్లిక్లో ఉన్నప్పుడే ఫోన్లో పాటలు వినుకుంటూ అటు ఉంటారు అంటే ఎదుటి వాళ్ళు రోడ్డు మీద పోతున్నప్పుడు ఇలాంటివి నేను జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఒకటి పెట్టామనుకో ఎదుటి వాళ్ళు ఒకటి మాట్లాడుతుంటే వినబడుతుంటారు రెండు పెట్టామనుకో మనకి వినబడదు కదా మనం ఏదైనా ఫోన్ పెట్టినప్పుడు చాలామంది యాక్సిడెంట్లు కూడా అవుతూ ఉంటాయి ఒకసారి చూశాను వీడియోలో బ్యాక్ సైడ్ ఏదో కారు వస్తుంది వినబడకుండా ఆమె అమ్మాయి రోడ్డు దాటుతుంది చూడకుండా ఆరును కొడుతుంటే కూడా వినబడుతుంది అట్లా యాక్సిడెంట్ అయ్యి రైట్ అలా మీరు కూడా ఓన్లీ పబ్లిక్లో ఉన్నప్పుడు ఒకటి పెట్టుకోండి మామూలుగా సాంగ్స్ అలా ఇంట్లో ఉన్నప్పుడు అట్లా విన్నప్పుడు వీలైనప్పుడు మీ వీలైనంత వరకు మీరు పబ్లిక్ కానీ మీ ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ షోలో ఉన్నప్పుడు మాత్రమే రెండు పెట్టుకోండి అప్పుడు సాంగ్స్ బాగా వినబడుతుంది మనుషులు మీరు ఇలా కనబడితే ఇమిడే ఒకటి తీసి పెట్టాలి అంతే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా న్యూ రిపబ్లిక్ బ్లూటూత్ హెయిర్ బడ్స్ చాలా బాగుంది నేను ఈ టెక్నాలజీకి కొత్తగా తీసుకున్నాను కాబట్టి అంటే ఒక ఇంత ఆశ్చర్యానికి ఇంత న్యూ టెక్నాలజీ ఉందని నేను ఆశ్చర్యానికి గురవుతున్నాను ఓకే మన అదే మనము డబ్బుంటే కాదు అన్నీ తెలుసుకోవాలి ఒకవేళ డబ్బు లేకపోయినా సరే మనము కొన్ని కొన్ని దానికి మనకు సేఫ్ అవుతుంది ఫోన్ తీసి ఇలా జేబులో పెట్టుకునేది కంటే మరి నేను బండి వచ్చినప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ అయిపోతాను ఫోన్ బయటికి తీసి ఓసారి పడిపోతుంటుంది బండి కింద నుంచి నేను ఇది జిబ్బులో తీసుకున్నాను ఆ జిబ్బులు చాలా చిన్న ఉంటాయి దానికి జిబ్బు పెట్టేస్తాను అది తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఒక ఆయన చెప్పాడు నేను బయటికి వెళ్తుంటే బండి వెనకాల కూర్చొని తీసుకోమ బాగుంటుంది అది వాడు కొత్త టెక్నాలజీ నువ్వు ఏం అవసరం లే ఓన్లీ చూద్దగిర ఇది ఓన్లీ మీరు నొక్కొద్దండి ప్లీజ్ నేను కూడా ఇందాక ఏం చేశానంటే ఇది రాగానే నొక్కా 2-3 సార్లు అలా నొక్కొద్దండి జస్ట్ ఇలా ఓన్లీ పెట్టండి సిగ్నల్ ఇవ్వండి ఆ బ్లూటూత్ మీద ఇలా సిగ్నల్ ఇవ్వండి అంతే చూస్తాను ఒకవేళ ఎత్తనన్నప్పుడు ఏం పెట్టొద్దండి అది అనంతగా కట్ అయిపోతుంటుంది బ్లూటూత్ మాత్రం ఆన్ చేసి ఉంచండి ఈ ఫోన్స్ కొన్న వాళ్ళు అంటే నాకు తెలీదు న్యూగా మీకు ఏదో పెద్దగా ఉపన్యాసం ఇస్తున్నట్టు చెప్తున్నాను అంటే ఆయన చెప్పాడు కాబట్టి ఇది నాకు ఆర్డర్ ఇచ్చిన అతను చదువుకున్న ఆయన ఇట్లా వాడు ఇది ఇది అని చెప్పి చూపించేళ్ళాడు ఇప్పుడే ఓకేనా ఫ్రంట్ అదే నేను ఫ్రంట్ కెమెరా వాడుతున్నానబ్బా ఫ్రంట్ కెమెరా ఎక్కువ వాడకూడదు బ్యాక్ కెమెరా వాడమన్నారు మనం ఎలా మాట్లాడుతున్నాం తెలియదురా అందుకోసం వీలైనంత వరకు ఫ్రంట్ కెమెరా వాడుతుంటాను బ్యాక్ కెమెరా అయితే బాగా వస్తుంది ఫోకస్ అది ఏదన్నా ఓకే అంటే బయటికి వెళ్ళినప్పుడు అది వాడతా నాకు లైటింగ్ ఉంది కాబట్టి అది వాడుతున్నాను ఇది రివర్స్లో కనిపిస్తుంటుంది ఇది ఓకే ఎన్యూ రిపబ్లిక్ ఓకే న్యూ రిపబ్లిక్ రైట్ ఇది బ్లూటూత్ హెయిర్ బడ్స్ గురించి చెప్పా తీసుకొని నేను కూడా హ్యాపీగా ఉంది నాకు ఫోన్ మాట్లాడడానికి కానీ ఏదన్నా యూట్యూబ్లో వినడానికి కానీ ఒకరికి డిస్టర్బెన్స్ లేకుండా మన పని మనం చేసుకుంటుండే ఇంట్లో చేసుకుని అంటే ఇది బెస్ట్ ఎందుకంటే మనం సౌండ్ బయటకు పెట్టుకోవడం వల్ల నలుగురికి డిస్టర్బెన్స్ అవుతుంటుంది కదా ఇది బెస్ట్ ఓకే
రైట్.